నంబూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశాడని, తమ భూమి తమకు ఇప్పించాలని ఎరుకుల కులస్తులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత వారమే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో విచారణ చేపట్టకపోతే కార్యాలయం వద్దే రిలే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. మా భూమి కబ్జా చేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయించాలని బాధితులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 13 ఎకరాల 45 సెంట్లు CJFS భూములను ప్రభుత్వం ST ఎరుకుల వారికి ఇచ్చారు. ఈ భూములను 25 కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 51 సెంట్లు చొప్పున మంజూరు చేసి పట్టా ఇచ్చారు. ఆ భూమిలో మెట్ట పంటలు వేసుకొని బతికే వాళ్లమని, కొన్ని సంవత్సరాలుగా కరువు రావడంతో మేము పంటలు వేసుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఆసరాగా చేసుకొని గూడూరు మండలానికి చెందిన నంబూరు వెంకటేశ్వర్లు నాయుడు అనే వ్యక్తి గత 3 సంవత్సరాల నుండి కబ్జా చేశారని తెలిపారు. నిరుపేదలైన ఎరుకుల కుటుంబాల వారికి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు మెట్ట పైర్లు వేసుకొని సాగు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. గతంలో వచ్చినటువంటి కరువుల బారిన పడి పంటలు పండించలేక వాళ్ళ గ్రామాల వెంట పోయి ఉప్పులు పప్పులు అమ్ముకొని కట్టలు పుట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తూ బిడ్డలని చదివించుకుంటూ భోజనాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఈ ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఆసరాగా చేసుకొని గత 3 సంవత్సరాల నుంచి నంబూరు వెంకటేశ్వర నాయుడు, ఈయన గూడూరు మండలం పగడాలపల్లి నివాసి, ఈయన పార్టీలు మారుతూ ఉంటాడు. ఓసరువిల్లలాగా అనేక పార్టీలు మారుతూ ఎస్సీ ఎస్టీల భూములు ఆక్రమిస్తూ దౌర్జన్యంగా ఆయన సాగు చేశారు. ఈ సవకను కూడా కోసుకోవడం జరిగింది. గత సోమవారం గారు సోమవారం నాడు తహసీల్దార్ దృష్టి తీసుకొచ్చాం. వెంటనే విచారణకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు విచారణ చేసిన పరిస్థితి లేదు. విఆర్ఓ కూడా ఆ ఊరికి వచ్చి పరిశీలించిన పరిస్థితి లేదు. కాబట్టి 48 గంటల్లో ఆ భూములో విచారణ చేయాలి. వెంకటేశ్వర నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయని పక్షంలో బుధవారం ఉదయం 11 గంటలకి మనుబోలు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.